sound. ఆడియన్స్ పబ్లిక్ అందరూ నాకు ఎంతో దగ్గరైన వాళ్ళు. ప్రతి సినిమాకి వైజాగ్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఫ్యాన్స్కి సినిమా ఎలా నచ్చింది ఫస్ట్ కనుక్కుంటాను. నా స్టార్టింగ్ ఎర్లీ ఫేజ్ ఆఫ్ మై కెరియర్ నుంచి ఇక్కడ వైజాగ్ నుంచి ఎంతో సపోర్ట్ వచ్చింది. సో ఎన్నో సినిమాలు ఇక్కడ షూట్ చేశాను. అలా షూట్ చేస్తూ నాకు ఒక వైజాగ్ అనే ఒక సెంటిమెంట్లా అయిపోయింది. నేను వైజాగ్లో షూట్ చేసిన ప్రతి సినిమా నాకు చాలా బాగా ఆడింది. ఇన్ఫ్యాక్ట్ వైజాగ్లో షూటింగ్ లేకపోయినా ఖచ్చితంగా అట్లీస్ట్ ప్రమోషన్స్కైనా రావాలని ఇన్సిస్ట్ చేస్తాను. సో అందుకే ఇవాళ వైజాగ్కి రావటం జరిగింది. మిమ్మల్ని అందరినీ కలిసాక వెళ్ళి ఫ్యాన్స్ కలవటం ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేశాడు. సో లుకింగ్ ఫార్వర్డ్ టు దాట్. కస్టడీ సినిమా May 12th రిలీజ్ అవుతుంది. మొన్నే సినిమా చూశాను, చాలా 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 బాగా వచ్చింది. వెరీ వెరీ కాన్ఫిడెంట్. వెంకట్ ప్రభు గారు నాకు ఏదైతే నరేట్ చేశారో యాజ్ ఇట్ ఇస్ అదే తీసిచ్చారు. అండ్ ఆ కాన్ఫిడెన్స్తోనే మీతో మాట్లాడుతున్నాను. మిక్స్ థియేటర్లో చూశాను సినిమా. సో విత్ రీ రికార్డింగ్ ఇళయరాజా గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ద పీక్స్లో ఉంది. థియేటర్లో ఖచ్చితంగా అది ఆడియన్స్కి వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇళయరాజా గారు అండ్ ఈవెన్ శంకర్ రాజా గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్, అలాగే వెంకట్ ప్రభు గారు స్క్రీన్ ప్లే స్టైల్, వెంకట్ ప్రభు గారు ఎంటర్టైన్మెంట్ మీకు ఈ సినిమాలో చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. నాతో పాటు అరుణ్ స్వామి గారు, శరత్ కుమార్ గారు, కృతి శెట్టి, ప్రియమణి గారు, రామ్కి గారు అందరూ ఉన్నారు ఈ సినిమాలో. కస్టడీ అనేది ఒక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్. ప్రతి 10 నిమిషాలకి ఏదో ఒక ట్విస్ట్ ఆడియన్స్కి కనిపిస్తుంది సినిమాలో. సో ఒక ఏజ్ ఆఫ్ ద సీట్ యాక్షన్ ఎంటర్టైనర్ అనొచ్చు. చాలా ఎక్సైటింగ్ ఉంటుంది, చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేసే సినిమా. మా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ చెప్పాలి. చిత్తూర్ శ్రీనివాస్ గారు అండ్ పవన్ కుమార్ గారు చాలా సపోర్ట్ చేశారు ప్రతి విషయంలో. చాలా భారీ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి ఈ సినిమాలో. అండ్ ప్రతి యాక్షన్ సీక్వెన్స్కి దగ్గరుండి కావాల్సినంత ఇచ్చారు. సో లైక్ టు థ్యాంక్ దెమ్ వెరీ మచ్. అండ్